సమాచారం వచ్చింది ఇట్లే మీడియా మీరు వచ్చిన్రు కదా వాళ్ళతో నంబర్ తీసుకున్నాడు అన్న తీసుకొని చే ఫోన్ చేస్తే మా బాబాయ్ హాస్పిటల్ దగ్గర ఉన్నాడు ఎవరు లిఫ్ట్ చేశారు ఫోన్ మా బాబాయ్ లిఫ్ట్ చేసిండు మా బాబాయ్ చేస్తే ఇంకా నైట్ ఫోన్ చేస్తే బాబాయ్ అంటే వీళ్ళ హస్బెండ్ ఆ మీ ఆడ బిడ్డ వాళ్ళ ఆయన చేస్తే ఆయన పేరు ఆంజనేయులు కదా ఆంజనేయులు మీ ఆంజనేయులు బాబాయ్ ఆయన చేస్తే ఇట్లా రావాలంటే మేము వెళ్దాం ఆహా చేసి అంటే ఎట్లా ఏదా వర్మ గారు ఏదైనా వాహనం పంపించిందా ఏమలే మేమే మాట్లాడుకోలేదాం ఆయన కిరాయి ఇచ్చిండు అవునా ఇక్కడ ఊర్లో కార్లో నుంచి వెళ్ళారు ఊర్లో కార్లో ఎట్లా ఆ రోజు ఫస్ట్ ఏం చెప్పారు ఫోన్ లో ఆయన అదే ఏమని చెప్పారంట ఆయనని కలవాలి రావాలని చెప్పారంట దేని నిమిత్తం కలవాలన్నారు ఇంకా అవన్నీ చెప్పలే రావాలంటే మేము వెళ్ళాం ఎవరు ఎవరు వెళ్ళారు ఆ రోజు నేను మా బాబాయ్ ఇద్దరమే ఇద్దరు వెళ్ళారు ఇద్దరమే ఎక్కడ ఫస్ట్ ఆఫీస్ కి వెళ్ళారా ఆఫీస్ కి అక్కడ ఏం మాట్లాడారు ఆఫీస్ లో ఏమేం అడిగారు మిమ్మల్ని మీ ఆయన ఎలా ఉండేవాడు అని అడిగిండు ఇట్లా ఇట్లా చేసిండు ఎట్లా చేసిండు అని అడిగిండు అంతే ఇంకేం అడగలే అడుగుతాడు వర్మ గారు ఒట్టుకు వదిలిపెట్టడం వర్మ చాలా క్వశ్చన్లు వేస్తారు అంటే ఇంకా మీరు ఫస్ట్ మీడియా వాళ్ళు వచ్చి అడిగారు కదా ఎట్లా వెళ్ళిండు మీ ఎన్ని గంటలకి ఎవరెవరు వచ్చిండ్రు అని ఎన్క్వైరీ చేసిండ్రు కదా ఆయన అంతే అడిగిండు అట్లా అడిగిండు అట్లా అడిగిండు ఇంకేమేవి అడగలే అవే అడిగిండు అంతకు ముందు ఎప్పుడన్నా విన్నాం అసలు వర్మ రామగోపాల్ వర్మ ఒక పెద్ద డైరెక్టర్ అని కానీ అస్సలు ఇన్లే ఎప్పుడు చూడలేదేం కదా టీవీలో చూసినా కానీ ఆయననే అని ఆయననే ఆయన సినిమాలు ఏమి చూసి ఉండవు ఏదో ఏదైనా చూసినా కానీ ఆయనని తెలియదు తెలియదు మొన్న వెళ్ళినాక చూసిన అక్కడి నుంచి ఆఫీస్ నుంచి మళ్ళీ వేరే టీవీ ఛానల్ కూడా వెళ్ళినట్టున్నారుగా అది అక్కడికక్కడ తీసుకున్నది ఆయన వర్మ గారు ఆయననే తీసుకొని ఫోన్ చేసి మాట్లాడి వచ్చి వస్తున్నాము అంటే సరేలే అని వాళ్ళు రమ్మన్నారు అక్కడికి వెళ్ళాను అక్కడనే మాట్లాడు మరి టీవీ స్టూడియోలో అట్లా కూర్చొని అట్లా వచ్చినప్పుడు నీకేం అట్లా ఏమి భయం అనిపించలే అసలు ఏం చెప్పాలో అర్థం అయ్యలే టెన్షన్ టెన్షన్ అయింది టెన్షన్ ఏం తీసుకుంటా టెన్షన్ పడట్లేదు అసలు బాగానే కూర్చుని ఇంకా ఏం ఫ్రీగా ఉండు నీకు బాగా ఉంది ఏం చెప్పారో అది చెప్పేసాయి నువ్వేం దాపెట్టుకోవద్దు అని చెప్పిండ్రు చెప్పేసి ఇంకా నేను మొత్తం చెప్పేసిన ఇప్పుడు మొత్తం మీద ఆయన ఇంటర్వ్యూ చేయటం అదంతా అది సినిమా కోసమా అంతేనా సినిమా తీస్తాను మీ ఇప్పుడు ఈ సంఘటన మీద సినిమా తీస్తాను అన్నారు అంటే మెయిన్ ఇప్పుడు ఈ పాత్రలో చెన్నకేశవ పాత్ర ఎక్కువ ఉంటదని చెప్పారా ఎట్లా ఏమని చెప్పారు అసలు సినిమా ఎలా ఉంటుంది అట్లా అని చెప్పాలే నువ్వు అడగలే నేను అడగలే ఆయన చెప్పాలి మీ బాబాయ్ కూడా అడగలే ఎవ్వరు అడగలే మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు ఇప్పుడు తీసినాక తెలుస్తుంది ఎట్లా ఉండేది అది కాదు సార్ సినిమా అంటున్నారు కదా ఎట్లా చూపిస్తారు ఆయన చెప్పాలే సినిమా తీస్తుందని ఆయన కింద ఉంటారు కదా ఆయన మాతో చెప్పిండు సినిమా తీయాలనుకుంటుండు సార్ అని చెప్పిండు కానీ ఆయన నేరుగా వర్మ గారు చెప్పలేదు ఇంకా చెప్పాలి అప్పుడు అప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్పలేదు కింద పక్కన ఉండే వాళ్ళు చెప్పారు తీయాలని అనుకుంటున్నాడు అని అన్నారు కానీ ఇంకా చెప్పాలి ఏది ఏ విషయం అని చెప్పాలి ఇంకా తీయాలో తీయద్దు ఆయన తెలియాలి ఇప్పుడు నీ భర్త కాబట్టి ఆ జరిగిన సంఘటన నీకు తెలుసు కాబట్టి ఒకవేళ ఆయన సినిమా తీస్తే చెన్నకేశవుల్ని ఎలా చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు ఉంటుందిగా ఒక లెక్క ఉంటుంది అంటే ఇప్పుడు జనాభా అందరూ అట్లా సంఘటనలో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి చెడ్డోడు అనుకుంటారు అతను ఎంత అతను ఏంటనేది నీకు తెలుసు భార్యవు కాబట్టి అట్లా ఇప్పుడు నువ్వు చెప్పేది ఇంపార్టెంట్ అవు ఎట్లా చూపిస్తే అసలు వాస్తవం ఎలా చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు ఇంకా ఆయన ఎలా తీసాడో తెలియదు చెప్పాలి అంటే ఇప్పుడు పూర్తిగా మంచివాడుగా చూపించాలంటవా చెడ్డవాడిగా చూపించాలంటవా లేదంటే ఆ సంఘటనలో జరిగింది జరిగినట్టుగా చూపించాలి ఎట్లా ఇంకా జరిగింది జరిగినట్లనే చూపించాలి చెడ్డవాడిగా చూపించొద్దు మంచిగా వాడిగా చూపించొద్దు నలుగురు ఇంకా నలుగురు చేసినారు కదా ఎట్లా చూపిస్తా అట్లా చూపిస్తా ఆయన చూపిస్తాడు కదా ఆ నలుగురిలో ఇప్పుడు నువ్వు కూడా నీ పాత్ర కూడా ఉంటుంది ఇప్పుడు పెళ్ళి అయిన ఇది నువ్వు ఒక్కదాని చెన్నకేశ్వరులు ఒక్కడే కదా సో అందులో నువ్వు ప్రెగ్నెంట్ ఈ పాత్ర కూడా వస్తుంది మరి నీ గురించి వ్యక్తిగతంగా ఏం అడిగారు ఏమన్నా మీరు ఎట్లా ఎప్పుడు ప్రేమించుకున్నారు ఏంటి అసలు ఎట్లా ఏ అడుగుంటారు నిజమే ఫస్ట్ టైం అసలు నేను చెన్నకేశ్వరులు ఏమని అడిగాడు ఫస్ట్ మీరు కలిసినప్పుడు ఇక్కడేనా పక్క పక్క ఇల్లా అంతే చిన్న వయసులోనే ఇదైపోయి అంత ఇదైంది మరి ఇప్పుడు కొంతమంది ఈ సంఘటన జరిగాక సహాయం చేయటానికి వచ్చారు కదా కొంతమంది వచ్చారు కొంతమంది మరి బ్యాంక్ నంబర్లు అవి కూడా ఇచ్చారు ఇచ్చారు అది వాళ్ళ ఛానల్స్లో పెట్టారు ఏమన్నా మీకు సహాయం అందిందా అందలేదా ఇప్పటివరకు అయితే ఏమందలేదు అందలేదా ఒక్క రూపాయి కూడా
అంటే ఇంకా అకౌంట్ ది నంబర్ తీసుకెళ్ళిన గాని చూడాల ఇంకా పడే అకౌంట్ అకౌంట్ చెక్ చేయాల చెక్ చేయాలి చెక్ చేస్తే మాత్రం తెలుస్తుంది తెలుస్తాయి అప్పుడు అయితే తెలుస్తుంది అకౌంట్ చెక్ చేస్తే తెలుస్తుంది మరి చెక్ చేయపోయారా ఎందుకని వేరే ఊరికి వెళ్ళాలి ఎవరు లేరు వెళ్ళే వాళ్ళు వెళ్ళే వాళ్ళు లేరు మీ బాబాయ్ ఆంజనేయ ఇక్కడ లేడా మరి హాస్పిటల్ కి వెళ్ళి ఆయన రోజు వెళ్ళొస్తుంటాడు హాస్పిటల్ కి ఆ కన్నే ఉంటాడు మరి ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే ఇప్పుడు వర్మ గారు ఆ రోజు అక్కడ ఆయన టీవీ ఇంటర్వ్యూ చేశారు అంతా చేశారు లాస్ట్ లో ఆయన చెక్ రాశారు ఎంత అనేది ఆయన చెప్పల ఇంత రాస్తున్నాను మీరు కూడా చేయండి ఇంత అని చెప్పలేదు ఈ అమ్మాయికి అన్యాయం అయిపోయింది అందరం మనం నిలబడాలి జరిగారు వాళ్ళు తప్పు చేశారు కరెక్టే కానీ కుటుంబాలు వాళ్ళ మూలాన అన్నీ కూడా పాపం ఇదైపోయారు మన చుట్టుపక్కల ఉండే కుటుంబాలలాగే ఉన్నాయి వీళ్ళతోనే మాట్లాడాక అని ఆయన అన్నారు అంటే అర్థం చేసుకున్నారు సమస్యని వాస్తవంగా అర్థం చేసుకున్నారు బయట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు నిజంగానే చెడ్డోళ్ళు వాళ్ళ మూలంగా జరిగిందిలే ఎన్కౌంటర్ పోతుందని చాలా మంది అట్ట అనుకుంటున్నారు వర్మ గారు మాత్రం అలా కాకుండా వాస్తవంగా ఏం జరిగింది అనేది ఆయన మీతో మాట్లాడాక అర్థమైంది నేను సో ఆయన పెద్ద సినిమా డైరెక్టర్ కాబట్టి కనీసం ఒక మేమే అనుకున్నాం ఒక లక్ష రూపాయలు రాసి ఉంటాడులే ఇచ్చి ఉంటాడులే అని అనుకున్నాం వాస్తవంగా ఆయన ఎంత రాశారమ్మా ఎంత ఇచ్చారు చెక్ 25,000 చెక్ ఇచ్చింది అంతేనా మళ్ళీ రిటర్న్ తీసుకున్నాం అదేంటి అంటే అవి ఇవ్వడంట అకౌంట్ లేసాడంట ఆహా అట్లా ఓకే ఓకే చెక్ రాసి ఇచ్చిండు దాని ముందల మీడియం ముందల ఇచ్చిండు కానీ మళ్ళీ రిటర్న్ తీసుకున్నాడు ఆయన అవునా అదేంటి ఇప్పుడు తర్వాత మరి వేసారా అకౌంట్ లో చెక్ చేయాలా మీరు ఇంకా చెక్ చేయలే వెళ్తే తెలుస్తుంది వాళ్ళే వేస్తామన్నారు అకౌంట్ లో మీరు నంబర్ నంబర్లు అవి తీసుకున్నారా మీ నంబర్లు అకౌంట్ నంబర్లు బ్యాంక్ అన్ని తీసుకున్నారు తీసుకున్నారు ఓకే మొత్తం మీద ఒక 25,000 ఇచ్చారు అంతే 25,000 చెక్ రాసి ఇచ్చి మళ్ళీ తీసుకున్నారు మేము వేస్తాంలే అని మరి ఇప్పుడు ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందమ్మా నీది ఇంకా నా ఆరోగ్యం అయితే ఇప్పుడు చాలా బాగానే ఉంది డెలివరీ డేట్ ఇచ్చిండ్రు 29 తారీఖు ఇచ్చి నెల లాస్ట్ ఇచ్చింది ఓహో ఫిబ్రవరి ఈ నెల 29 ఈ నెల 29 రోజులే ఉంటాయి ఫిబ్రవరిలో ఇచ్చారు ఈ దగ్గరలో ఎక్కడ చూపించుకుంటున్నావు ఏదే హాస్పిటల్ ఏదైనా ఉందా దీని పక్కల వేరే ఊరికి వెళ్ళాలి మరి ఇప్పుడు జనాలకి అంటే ఇప్పుడు ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు ఈ సంఘటన ఇదంతా జరిగింది మంచి చెడు రెండు రకాలుగా అనుకుంటున్నారు నువ్వు ఒక ఇదిగా అంటే ఆ సంఘటనలో ఉన్న అతని భార్యగా ఉన్నావు చెడుగా అనుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు అంటారమ్మా నువ్వు చెప్పాలా నువ్వు ఉంటుంది కదా ఇప్పుడు అనుకుంటారు ఎవరో చెడ్డు కావాలని చేయరు కదా అది అట్లా జరిగిపోయింది అసలు ఆ సంఘటన జరగడానికి అందులో చెన్నకేశవులు పాల్గొనడానికి మెయిన్ కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నావు నలుగురు ఉన్నారు అందులో చెన్నకేశవులు అసలు అటువంటి వాడు అని నువ్వు ఎప్పుడు అనుకోవాలా అనుకున్నావా ఎప్పుడన్నా ఎప్పుడు అనుకోలేదు నువ్వు ఊహించని ఎవరు అనుకోలేదు ఊహించకుండా జరిగిపోయింది కదా దానికి అసలు ఆ సంఘటన అట్లా జరగడానికి నీ నీకు నీ పరిశీలన ప్రకారం ఏమనిపించింది ఒక కారణం ఏదో అనిపిస్తుందిగా ఏమనిపిస్తుంది నలుగురితో పాటు వెళ్ళిండు ఒక్కడు చేసినప్పుడు నలుగురు మీద వస్తుంది అది చేయకుండా చేసినా అని వచ్చింది చెడ్డ పేరు వచ్చింది ఎప్పుడైతే లేడు నలుగురితో వాళ్ళ నలుగురిని వేసి నేను ఒకటి ఇడిచిపెడితే ఎట్లుంటది ఎన్కౌంటర్ అయితే నలుగురికే చేసేయండి నలుగురు చేసినట్టు నలుగురికే చేసేసేయండి ఇప్పుడు చేయలే అని మనం అంటే జనాలు ఒప్పుకుంటారు చేయలేదని కదా అసలు ఆ సంఘటన జరగడానికి ముఖ్యంగా ఏమిది కారణం అయి ఉండొచ్చు అనుకుంటున్నావు అంటే వాళ్ళు ఆల్క పొద్దున్న నుంచి తాగి ఉన్నారట అది అయి ఉండొచ్చు అంటవా మందు వల్లనే అంతేనా అంతే 100% మందు తాగి ఉండడం వల్ల అది తాతనే కదా మైండ్ ఖరాబ్ అయ్యి మరి ఇంటి దగ్గర ఎప్పుడన్నా అట్లా ఆల్కహాల్ తాగడం అటువంటివి చేసేవాడా ఆయనకి కిడ్నీ ప్రాబ్లం ఉంది మందు తాగొద్దు అని చెప్పినందుకే తాగకుండా ప్రాబ్లం అది కిడ్నీ ప్రాబ్లం ఉందని ఎప్పుడు బయటపడింది అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అసలు సంవత్సరం అంతే పెళ్ళి అయిన వెంటనే బయటపడింది అది అంటే ఒక సంవత్సరం అవుతుంది అది ఉందని సమస్య ఉందని తెలిసి కిడ్నీ సమస్య అంతే ఓకే ఓకే ఇప్పుడు మొత్తం మీద మరి మీ మామయ్య పరిస్థితి ఘోరంగా ఉంది అయితే సో మీ అత్తయ్య గారు అక్కడే ఉంటున్నట్టు ఉన్నారుగా యాక్సిడెంట్ అయిన అక్కడ నుంచి
ఓకే 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 ఓకే